రాజమండ్రి రూరల్ జనసైనికుడిని. మొన్న మండపెట్ట నియోజకవర్గంలో జరిగిన రైతు భరోసా యాత్ర విజయవంతం అవడంతో కడియూరు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా దూషణ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్ మీద దోషం, పవన్ కళ్యాణ్ గారి మీద దోషం చేయడం ఏమాత్రం సబబు కాదు. మీ చేతనైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేర్లన్నా మర్చిపోతారు రైతులు. వాళ్ళ పేర్లు తెలియజేసి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాయం అందేలాగా చేయండి. లేదా మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ మీ పార్టీ అధికారాన్ని వినియోగించుకుని నష్టపోయిన రైతులకి, నష్టపోయిన కుటుంబాలకి ఆదుకోవడానికి ప్రయత్నించండి తప్ప. వ్యక్తిగత దోషం వల్ల మీకు వచ్చే లాభం లేదు, మీ స్థాయి తగ్గుద్ది తప్ప. మీరు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో మీతో పాటు కూర్చున్న చాలామందికి, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని మర్చిపోకండి. మీరు ఇలా దిగజారి మాట్లాడితే మీతో ఉన్న కొంతమంది కూడా కోల్పోయి మీరు ఏకాగ్రంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కడియం మండలంలో మీరు మీ ఫస్ట్ మీ వ్యక్తిగతంగా విలువ పెంచుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీద కాదు. మీరు ఐస్క్రాంపుల్లో అవినీతి, కడియం పంచాయతీలో అవినీతి, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీ వ్యక్తిగతంగా మీరు ఇల్లు కట్టే ఇంట్లో ప్రతి ఇటుకు అవినీతితోనే కడుతున్నారని రాజమండ్రి రూరల్ ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు ముందు మీ వ్యక్తిగతంగా శుద్ధి చేసుకుని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి మీరు ఎదగండి. అంతేగాని నియోజకవర్గంలో రోడ్ల సమస్యలు ఉన్నాయి, మొక్కల రైతు నర్సరీ రైతుల సమస్యలు ఉన్నాయి, అనేక మంది రేషన్ కార్డులు పెన్షన్లు పోయి చాలామంది వికలాంగులు వృద్ధులు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ చేతనైతే సాయం చేయండి తప్ప పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీద కాదు. ఫస్ట్ మీ గ్రామంలో మీ పక్క ఇదిలో కూడా మీరు తెలియదు. ముందు మీరు మీ గ్రామంలో సమస్యలమే పోరాడి గ్రామంలో పేరు తెచ్చుకోండి. నియోజకవర్గ సమస్యలమే పోరాడి నియోజకవర్గంలో తెచ్చుకోండి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుడు దేశానికి మొత్తం ప్రపంచంలో ఎంతో అత్యున్నతమైన అవార్డులు పొందిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీద కాదని మీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించి ముందు మీ వీధిలో ఉన్న గుంతల్ని, మీ పక్క వీధిలో ఉన్న గుంతల్ని, మీ నియోజకవర్గంలో ఉన్న గుంతలను కూర్చి ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడడం తప్ప ఇలాంటి చౌకబారి విమర్శలు చేసి మీ స్థాయిని తగ్గించుకుని మీరు ప్రవర్తించకండి. మీరు ఇదే విధంగా కొనసాగితే కనుక కడియం మండలంలో 100% 97% మంది జనసేనలో ఉన్నారు. కేవలం 3% మందే మీకు, ఆ 3% మంది కూడా మీకు భయపడో, లేకపోతే మీ పార్టీ ద్వారా వచ్చే ఇసుక లేకపోతే ఏదో అవినీతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రమే ఆ 3% మంది ఉన్నారు. మిగతా 97% కడియం మండలం జనసేన అంటే మర్చిపోకండి. ఈ జనసేన అంటారో మీరు కనుక పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు జనసైనికులు ఒకసారి తిరగబడితే.